శ్రీ గురుభ్యో నమః. మనము జ్యోతిష్ శాస్త్రంలో ఒక లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మిథున లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాము. మిథున లగ్నంలోని చతుర్థంలోని ఎప్పుడైతే గురుడు ఉన్నాడో ఉచ్చస్థితిలో ఉన్నాడంట. పరమ ఉచ్చస్థానంలో ఉన్నాడంట. ఉచ్చస్థానం అంటే వాడు మంచి హైయెస్ట్ పీక్లో ఉన్నాడు. పాదరసం కంటే అద్భుతంగా వీళ్ళు పనిచేస్తారన్నమాట. షార్ప్నెస్, స్పాంటనైజ్ రియాక్షన్, అసలు మనిషిలో బతకండి కనిపించదు. గురుడు చతుర్థంలో కనుక ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉంటుంటాడు. ఇప్పుడు వ్యాపారంలో మంచి అద్భుతమైన స్థాయి పెట్టడం ఉచ్చస్థితిలో ఉంటే, అటువంటి ఉచ్చస్థితిలో ఉన్న గురుడితో కానీ రవి కూడా కలిస్తే, కలవడం అంటే కొంచెం దూరంగా దాటుకుంటూ వెళ్ళక్కలే, పక్కన అదే రాశిలో ఉంటే చాలు, అది గుదారించేవాడిని చెప్తాను. కొంచెం కంటికి ఏమైనా ఇబ్బంది కలిగితే కలగచ్చు ఆరోగ్య విషయంలో కానీ, బట్ వ్యాపార రంగంలో మాత్రం ఒక ఉన్నతమైన స్థాయి తీసుకుంటాడు. గురుడు రవి కలిసి చతుర్థంలో ఉండడం, కేంద్రంలో ఉండడం, ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఒక చక్కటి యోగాన్ని ఇస్తారన్నమాట. ఈ యోగం ఎలా ఉంటుంది అంటే, బుధుడే ఉచ్చస్థితిలో ఉంటే పట్టిందల బంగారం ఏదైనా అనుకోవాలి కానీ జాగ్రత్తగా అనుకుంటే అందులో 10 రెట్లు సంపాదన అయిపోతుంది. భూమి వ్యాపారం అనుకోండి, విత్తనాల వ్యాపారం అనుకోండి, హోటల్ ఇండస్ట్రీ అనుకోండి, మెడికల్ రంగం అనుకోండి, ఫార్మసీ సంబంధించి అనుకోండి, తర్వాత అదేవిధంగా ట్రేడింగ్ అనుకోండి, స్టోన్స్ సంబంధించి అనుకోండి, మైన్స్ అనుకోండి, ఏదైనా మన ఒక ప్రత్యేకమైన కమ్యూనికేషన్ సంబంధించిన స్కిల్స్ సంబంధించిన ఏ వ్యాపారమైనా, సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారాలైనా, ఫ్రీలాన్స్ చేసే వ్యాపారాలు కానీ, కాన్సెప్ట్ సెల్లింగ్ వెళ్ళే వ్యాపారాలు కానీ, ఏదైనప్పటికీ బుద్ధుడు చతుర్థంలో ఉన్నాడు అంటే వాడు ఉన్నత వ్యవస్థలు తీసుకుపోతాడు. ఆ పేరుతో ఒక మంచి ఫేమ్ చూస్తుంది. సో ఈ విధంగా బుద్ధుడు చతుర్థంలో ఉండడము, అటువంటి చతుర్థంలో వాడుతూ రవి కూడా కలిసి ఉండడం, ఒక ఉదా ఆదిత్య యోగం యోగం ఉండడము మిథున లగ్నానికి అదొక ప్లస్ పాయింట్ నేర్పడుతుంది. అంటే టోటల్గా బుధుడు యొక్క ఫ్యామిలీతోనే ఉన్నత వ్యవస్థ. ఈ టైంలో అనుకోకుండా ఆ వ్యక్తి కానీ బుధ మహాదశగా నడుస్తుంది అనుకోండి, మరి ఇది తిరిగేలేదు, పట్టిందల మన 17 సంవత్సరాలు మహా అద్భుతంగా నడుస్తుందన్నమాట. సో ఇలా కాంబినేషన్ ఉంటుంటే మనం ఏంటో కూడా ఒక మంచి పద్ధతిలో వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. బుధుడి మీద ఎటువంటి పాపగ్రహ దృష్టి కూడా లేదనుకుందాం, అనుకుందాం మంచి మాట్లాడుకుందాం, అందరి గురించి మంచి జరగాలని కోరుతాం అనుకుందాం. అటువంటి వాడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతుంటాడో, వీడిని ఎవడో ఆపరేటర్ అన్నట్టుగా ఒక వ్యాపారంలో ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతుంటాడు. కానీ అలా వెళ్ళిపోతున్నప్పుడు కూడా భగవంతుడు చాలా గొప్పవాడు, ఇక్కడ గ్రహాలు మంచి ప్లానింగ్గా ఉంటాయి అవన్నీ, ప్రతి ఒక్కరికి ఎక్కడో చోటు చాలా చొరకు వేస్తూనే ఉంటాయి, అవే ఊరుకో. ఈ ట్రాన్సిట్లో కూర్చుడు 45 రోజులకు ఒకసారి మారుతుంటాడు కాబట్టి ఆ 45 రోజులు మారి ఆ కూర్చుడు కానీ అక్కడికి వచ్చి 45 రోజులు కూర్చున్నాడు అనుకోండి, ఆ స్పీడ్ కోసం వ్యాపారంలో తప్పన ఒక నిమిషం ఎందుకు ఆగేట అనిపిస్తుంది, ఏదో చిరాకులో పరాకులు వచ్చినట్టు అనిపిస్తుంది, లేకపోతే ఉన్న పార్ట్నర్షిప్ మధ్య విభేదాలు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంతో ఉన్నతంగా వెళ్తున్న పార్ట్నర్షిప్ ఎప్పుడైనా బ్రేక్ అవుతున్నట్టుగా కానీ బలహీన పడుతున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక భార్యాభర్తలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమైనా అనుసంధానం సరిగ్గా లేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు అంటే కూడా దానికి కారకుడే. వ్యాపారంలో కూడా ఎదుర్కొన్నా కూడా కారణం. దీని గురించి కొంచెం విశేషంగా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. శుభం ప్రియాలు.